श्रीदेवी प्राणाल की हाँ उदा जगन बंडारम मत्तम बैठपेट्टिन तर्वात तन हत्य की वैसीपी वाळ्ळु रेक्की निर्वहिंचारा असलु वैसीपी वाळ्ळु श्रीदेवी विषय में दलितुल विषय में एंदुकु इंत दिगजारिपोतुन्नारु तमल्नि विभेदिंचिन वाळ्ळंदर्नी चंपेटुवंटि नीचानिकि ఎందుకు తెగబడుతున్నారు అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు కొత్తగా ప్రారంభించిన ఈ ఘర్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే తనని ఎదిరిస్తే సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎవరైనా సరే హత్యలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కేవలం ఫ్యాక్షనిస్టులకు మాత్రమే ఉంటాయి అయితే ఇవాల తనని ఎదిరించినటువంటి ఒక శాసన సభ్యురాలు తన ప్రాణాలకు హాని ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వాలి అని చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే ఒక శాసన సభ్యురాలుగా ఉన్నటువంటి ఆవిడ పరిస్థితి ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా చేశారో మనందరం చూశాం అయితే గతంలో కూడా వాళ్ళ సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులే చంపేశారనేటువంటి ఆరోపణలు ఇవాల సీవే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాల ఉండవల్లి శ్రీదేవి గారు ప్రెస్ మీట్ లో ఒక సంచలనాలు చెప్పారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒక శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే తన నియోజకవర్గానికి రావాలంటే నా ప్రాణాలకు హాని ఉంది నా ఆఫీస్ మీద దాడి చేశారు నా పక్కనే ఉన్న వాళ్ళు నా ఆఫీస్ని తగలబెట్టారు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఏమాత్రం విలువ ఉన్నదా అని గమనించండి శ్రీదేవి గారు చేసినటువంటి తప్పేంటి అంటే ఆవిడ ఒప్పు చేసిందని నేను సమర్థించట్లా అసలు ఆవిడ తెలుగుదేశం పార్టీకి ఓటే వేయ పచ్చి నిజం ఇదే పచ్చి నిజం ఎవరికో తగలాల్సిన దెబ్బ శ్రీదేవి గారికి తగిలింది ఇవాళ ఆవిడికి తన పార్టీలో స్థానం లేదు కాబట్టి ఎమ్మెల్యే సీటు లేదు కాబట్టి ఇవాళనే రైతుల కోసం నిలబడతా రైతుల కోసం ప్రాణాలు ఇస్తా అంటున్నావు ఆ రోజు ఒక మహిళ అయి ఉండి అమరావతి మహిళల్ని ఆ రకంగా దాడులు చేస్తూ ఉంటే కేసులు పెడతా ఉంటే అరెస్టులు చేస్తూ ఉంటే నీ జాతి నీచంగా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నీ గొంతు మోగపోయినప్పుడు ఎక్కడున్నావని నేను అడుగుతున్నా ఇవాళ నీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నీ సీటు నీకు ఇచ్చుంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతి అన్యాయం అయిపోయినా మహిళల మీద దాడులు జరిగినా రైతుల జీవితాలు నాశనమైపోయినా సరే స్పందించినటువంటి నువ్వు ఇవాళ ఏదయ్యా నువ్వు మరి కాసేపు నా గురించి మాట్లాడతావు కాసేపు వాళ్ళ గురించి మాట్లాడతావు అంటే వాస్తవం మాట్లాడతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారిని హత్య చేయిస్తే దాడులు చేయిస్తే మీ పార్టీకి ఏమన్నా వనగూరుతుందా అని నేను అడుగుతున్నా అంటే ప్రజల్లో భయాందోళనలు రేపాలనుకుంటున్నారా శాసనసభ్యుల్నే మేము లెక్క చేయమని చెప్దామనుకుంటున్నారా అది మీరు కొత్తగా చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ చరిత్ర మీ నాయకుల చరిత్ర చూస్తే అందరికి అర్థమైపోతుంది ఎందుకంటే మీ బాబాయ్ గారిని అత్యంత పాశవికంగా మీ పులివెందుల్లో వాళ్ళ సొంతంట్లో మీ సొంతోళ్ళే అత్యంత దారుణంగా ఏం చేశారో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూశారు అయినప్పటికీ సిగ్గులైనటువంటి నా రాష్ట్ర ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు వీళ్ళకి రాజధాని అక్కర్లా అభివృద్ధి అక్కర్లా పరిశ్రమలు అక్కర్లా బిడ్డల భవిష్యత్తు అక్కర్లా పోలవరం పూర్తి అవ్వక్కర్లా ఈ రాష్ట్రం ఏమైపోయినా అనవసరం కులం మతం ప్రాంతం మందు డబ్బు వీటి కోసం అమ్ముడుపోయేటువంటి వాళ్ళు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ ఒక్కడూ బాగు చేయలేడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అనేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డా కానే కాదు అతను మొదటి నుంచి అటువంటి వాడే తండ్రి అధికారంలో అన్నప్పుడే తను చేసినటువంటి దుర్మార్గాలకి ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు శాసనసభ్యులు అనేక మంది జైలు జీవితం గడిపారే గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదన్నాడే రాజశేఖర రెడ్డికి నేను పెద్ద కుమారుడు లాంటి వ్యక్తిని చెప్పుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారి సంపాదనకి కారణమైనటువంటి గాలి జనార్దన్ రెడ్డినే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పినాడే మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏందయ్యా ఇవాళ ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పారట నేను నీ అనలా ఉంటా అని అనలా ఉంటా అని నువ్వు చెబితే ఎవరంటే నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇద్దరు సెల్లెళ్ళు ఉన్నారు ఒక సెల్లి ఏం చేసావు ఆస్తి కొడియకుండా ఎలగొడితే తెలంగాణ నీ పార్టీ కోసం తను అహర్నిశలు శ్రమ చేస్తే గాలి కుదిలేస్తే తెలంగాణ వెళ్ళి తెలంగాణ టీపీ అని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళ నుంచి చుట్టూ అంటా ఉంది ఒక సెల్లి ఇక మరో సెల్లి నా తండ్రిని చంపిన ఊరిలో కొనుక్కో అన్నా అని చెప్పి నీ చుట్టూ తిరిగితే నువ్వు పట్టించుకోకపోతే ఇవాళ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి బతులు ఆడుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించుకునేటువంటి పరిస్థితిలో మరో చెల్లి ఉన్నది అటువంటి పరిస్థితుల్లో నీ సొంత చెల్లెళ్ళు ఇద్దరిని చూసిన తర్వాత నువ్వు అన్నగా ఉంటానంటే ఏ చెల్లన్నా రాష్ట్ర ప్రజానీకంలో నమ్మటానికి సిద్ధంగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సూటిగా స్పష్టంగా అడుగుతున్నాను మీద నేను ఏ రకమైనటువంటి ఆరోపణలు చేయట్లా ఎలిగేషన్లు చేయట్లా తప్పుడు మాటలు చెప్పట్లా ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి ఎప్పటికన్నా జ్ఞానం తెచ్చుకోండి ఈ దేశం మొత్తంలో
రాజధాని లేనటువంటి రాష్ట్రం అన్నటువంటి దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళం మాత్రమే. ఇవాళ బెయిల్ రద్దయితే రేపు పొద్దున్న జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఇటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకొని సొంత పార్టీ శాసనసభ్యులే తమ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదంటే రాబోయే రోజుల్లో అన్న ప్రజలు గమనించాలి, గుర్తించాలి, ఆలోచన చేయాలి. వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు ఏ రకంగా ఉంటాయి, తమను వ్యతిరేకిస్తే సొంత వాళ్ళైనా పర్లేదు, సొంత పార్టీ వాళ్ళైనా పర్లేదు, కుటుంబ సభ్యులైనా పర్లేదు, ఎవరినైనా అంతం చేయడానికి సిద్ధపడిపోయేటువంటి ఈ దుర్మార్గులకి మరొక అవకాశం ఇచ్చారంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం. రాష్ట్రంలో ఇంకా ఏ ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, విఘ్నులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు ఏ ఒక్కరూ ఉండడానికి కూడా ఇష్టపడరు. దయచేసి రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి అవకాశం 2024లో మీకు రాబోతా ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో అప్పుడు కూడా అటువంటి తీర్పు ఇవ్వండి.